హలో మామ బ్రో, మనమైతే ఈరోజు జిఆర్టీ గ్రాండ్కి వచ్చేసాము. ఆగండి ఆగండి, లాన్కి వెళ్తున్నాం కదా, స్టైల్ వేసుకుంటాం, కళ్ళు మార్చుకోవచ్చు. రే కళ్ళడు ఎవరా, తీసుకోవా. మళ్ళీ కళ్ళోడు ఎందగాడికి ఎలా ఉన్నానరా, మమ్మల్ని మింగండి, సినిమాలో హీరోలా ఉన్నావు, మొత్తానికి అయితే హీరోలా ఉన్నానంటావు. సర్లే లాన్కి వెళ్దాం అన్నాడు, సర్లే రావాయ్. పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు. ఈ హోటల్ అడ్రస్ వచ్చి టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ లో ఉంటది. దిగిపోతున్నా, చెక్కింగ్ మెషిన్ అది, పర్లేదు లోపలికి వచ్చే. మనం ఓపెన్ చేయకుండానే డోర్ ఓపెన్ అయిపోయామా, ఇంకోసారి ఇంకోసారి. రే వీడియో లాగ్ అయిపోతుంది, లోపలికి రారా బాబు, నమస్కారం. లోపలికి వచ్చి చూస్తే మామా ఇలా ఉంటది లోన, చాలా పెద్ద ప్యాలెస్ లా ఉంది మామా. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వస్తే ఈ హోటల్లోనే దిగుతాడంట, తెలుసా మీకు? చూసారా పక్కన సోఫా సెట్లు, ఆ పూల కుండీలు, ఆ లైటింగ్ డిజైన్లు, బుర్ర పాడైపోయింది అనుకో. మామా ఎలా ఉన్నాను, ఆ బొక్కలే ఉన్నావు కానీ లోపలికి వెళ్తున్నట్టు టైం అవుతుంది. ఓరి బాబు ఇది మళ్ళీ గెలికేస్తున్నాడు, ఇటు గుమ్మడికాయలో పూల కుండీ పెట్టారా, గుమ్మడికాయ కాదురా అది, గ్లాస్ రా, గ్లాస్ అయినా. ఆ చెట్టు చూడు మామ ఎలా పెంచుతున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి మామ రిసెప్షన్ మామ, చూడండి మామ ఎంత డీసెంట్గా సైలెంట్గా ఉందో. మళ్ళీ అంటే మామ బ్రోస్ వెళ్ళాలంటే గందరగోళం చేస్తే అయ్యో బాబోయ్ ఏమనుకుంటారు. మామ ఈ ఎవడో సైకిల్ కింద పార్క్ చేసింది, పైన పార్క్ చేస్తాడు. వీళ్ళైతే కలర్ఫుల్గా అయితే డిజైన్ చేస్తారు మామ, సైకిల్ చాలా బాగుంది మామ. సైకిల్ ఎక్కేద్దామా, ఎక్కడికి ఎక్కేస్తావు, సైకిల్ ఎక్కి తీరుకుపోద్ది, ఎవడెత్తాడు నడుకే. అయ్యో బాబో వీడు ఎవరికో ఫోన్ చేస్తున్నాడు, ఒరే అది పని చేయదురా, హోటల్లో చూసారంటే పెంట పెంట అయిపోద్ది, నా మాటిని వదిలేసేరా. హలో హలో హలో, అది పని చేయదురా, చెప్తున్నా కదరా అక్కడ పెట్టారా. అమ్మయ్యా మొత్తానికి లోపలికి, ఇది వచ్చేసి బఫెట్ సెక్షన్, మొత్తం అంతా నాన్ వెజ్ సెక్షన్ ఇది. ఇక్కడ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ ఉంది మామ, ఆవకాయ కోడి కర్రీ ఉంది, ఫ్రాన్స్ ఉన్నాయి, క్రంచీ చికెన్ అంట, తవ్వా ఫ్రిష్ అంట. ఇది వచ్చి వెజ్లో స్టార్టర్స్ అన్నీ ఉంటాయి మామ. ఇది వచ్చి వెజ్ బిర్యానీ మామ, ఇది వచ్చి కోల్డ్ టేబుల్ మామ. ఇక్కడ అన్ని పెరుగు సంబంధించిన వస్తువులు ఉంటాయి చూసుకోండి. మామ వైట్ రైస్ కూడా పెట్టారు, దాంతోపాటు సాంబారు. అదే కాకుండా మళ్ళీ మనకు తినడానికి అప్పడాలు, చిప్స్, అబ్బాబ్బాబా ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం వెజ్లో కూడా అన్ని రకాలు ఉన్నాయి మామ. ఇవన్నీ వెజ్ స్టార్టర్లు మామ, చూడండి అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి మామ. ఇది వచ్చి పచ్చళ్ళు, మళ్ళీ దాంట్లో పళ్ళు, నెయ్యి మామ. ఇది వచ్చేసి మాక్టైల్, లస్సీ ఉంటాయి. నెక్స్ట్ సాంగ్ వచ్చి చూడండి మావా, ఎవరైతే మీ ఇంట్లో డైట్ చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చండి, డైట్ తీసి వాళ్ళు కూడా తిన్నాక మొత్తం అన్ని ఉన్నాయి మావా. కూరగాయలు మావయ్యలో అసలు బుర్ర పాడైపోయింది అంతే నాకు. మావయ్య సర్వీస్ మాత్రం సూపర్ అంటే సూపర్, నాకు తెలియక అడిగారు మామ లోన పానీపూరి బండి ఉంది మావా, బుర్రపాడు. ఇంకా ఆకలి వేస్తుంది మావా, రెండు ఇంక హ్యాండ్ వాష్ చేసుకుని మొదలెట్టచ్చు మొత్తం అంతానే. మా మావ కూడా అయితే హ్యాండ్ వాష్ చేసుకున్నాడు, స్కూల్లో బుద్ధులు పోలేదు. మా ఫస్ట్ అయితే కంజీ క్రిస్పీ నూడిల్స్తో ట్రై చేద్దాం మామ, అదైతే పైకి లేపి మీరు మాత్రం పట్టుకోండి, లేదంటే పడిపోతుంది కింద. మా ఓడి వచ్చి పక్కన పట్టుకుంటా కానీ నేనైతే వేసుకోలేదు. అలా కొంచెం కంజీ క్రిస్పీ నూడిల్స్ వేసుకున్నాను మామ, పక్కన ఉన్న వెజిటేబుల్ సలాడ్ దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడైతే మాత్రం వెజిటేబుల్స్లో ఉన్న ఆనియన్స్, తర్వాత క్యారెట్ వేసుకున్నాను మామ. ఆనియన్స్ ఇంకా వేసుకున్నా, వేసుకోవాయా? సరే పక్కన ఉన్న ఆనియన్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను మామ. ఇదైతే కొత్తగా ఉంది మామ, ఇదైతే లాస్ట్లో ట్రై చేద్దాము అని చెప్పేసి అంటున్నాడు మా మామగారు. సర్లే అని చెప్పేసి మటన్ దమ్ బిర్యానీ దగ్గరికి వెళ్ళాను మామ. ఇక్కడైతే మాత్రం మటన్ పీస్ అయితే చాలా పెద్దది ఉంది మామ. ఆ పీస్తో కొద్దిగా అంటే కొద్దిగా రైస్ వేసుకుని పక్కనే మన గురించి కోడి వెయిట్ చేస్తుంది, ఆవకాయ కోడి కర్రీ అంట, సూపర్ ఉంది మామ. చూడడానికి అయితే టేస్ట్ ఎలా ఉంటుందో తెలియట్లేదు కానీ మామ. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రాన్స్ మామ, ఇంకెన్ని కాలుదా నేర్చుకోవడం బఫెట్ అన్లిమిటెడ్ అన్నమాట, ఇంకా మీరు ఎందుకు వెళ్తా నేర్చుకోవడం. ఇది వచ్చేసి క్రంచీ చికెన్ మావా, చూడండి అలా డిఫరెంట్గా ఉంది మావా, మొత్తం అంతా బోన్లెస్ చికెన్ మావా ఇదంతా క్రంచీ చికెన్. అలా ఒక పీస్ వేసుకున్నాను మావా. నెక్స్ట్ వచ్చేసి తవా ఫిష్ అంట, తవమే కాలుతల్లా ఉంది మావా, దీన్ని తవా ఫిష్ అని పెట్టారు పేరు, చాలా డిఫరెంట్గా ఉంది మా. ఫస్ట్ వచ్చేసి నూడిల్స్ చెప్పాను కదా, నూడిల్స్ అయితే ట్రై చేశాను మావా, ఏదో తిన్నాక జంతుకుల్లో అనిపించాయి మావా, టేస్ట్ అయితే పర్లేదు మావా, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇష్టమైన ఫిష్, ఆ ఫిష్ చూడండి మామ, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తవ్వా ఫిష్. దీని స్మెల్ మాత్రం గుమాయించేసింది మామ, తినగానే మాత్రం టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది మామ, సూపర్ ఉంది అసలు. మీరు వెళ్ళండి మాత్రం ఎక్కువ తినండి. నెక్స్ట్ వచ్చేసి క్రంచీ చికెన్, ఇదంతా కూడా క్రంచీ చికెన్ అన్నమాట, క్రంచీ క్రంచీగా ఉంది మామ. ఇది పక్కన పెట్టి
ఆ రొయ్యల సంగతి ఏదో చూద్దామని చెప్పేసి రెండు రొయ్యలు తీసుకుని నోట్లో పెట్టేసుకున్నాను మామ. కచ్చ 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 ఆడుతుంది అంతే. ఇంకో రొయ్యి కూడా వెయిట్ చేస్తాం మామ, అది ఎలా తినకుండా ఉంటాం, అది కూడా లేపేసాం. బఫెట్ కదా, కాన్సెప్ట్ కాల్ అయిపోతున్నాను. కాసేపు అయితే సోఫా సెట్ మీద కూర్చొని అలాగ చికెన్ కర్రీ తీసుకుని ఆ దమ్ బిర్యానీతో కలుపుకుని తింటే ఉంది మామ. అసలు బుర్ర పాడు అంటే బుర్ర పాడు. మటన్ పీసు కూడా చూడమని చాలా పెద్దదే, కానీ బోన్ పీస్ వేసుకున్నాను మామ నేనైతే. దాన్ని లాగడానికి మాత్రం చాలా సేఫ్ పడేసింది. చూడండి ఎలా లాగుతాను ఇప్పుడు. రారా, రాదు, లాగరా, వచ్చిందా మా బిర్యానీ అయిపోయిన తర్వాత పక్కనే వైట్ రైస్ సాంబార్ కూడా ఉంది, దాని అంతా తేలుద్దామని వెళ్ళాను. అలా వైట్ రైస్ సాంబార్ ఒక అప్పడం, తర్వాత పచ్చడి, పచ్చడి మీద నెయ్యి వేసుకొని ఆ సాంబార్తో కలుపుకొని తింటే ఉంది మామో. అదంతా అయిపోయిన తర్వాత పక్కన మళ్ళీ కొద్దిగా సాంబార్ అన్నం వేసుకుని రొయ్యలు వేసుకుని ఆ రొయ్యతో సాంబార్ అన్నం తింటే ఉంది మామ, వేరే లెవెల్ ఉంది మామ. ఇవి వచ్చేసి డిజర్ట్స్ మామ. మొత్తం అన్నీ కూడా కేకులు, ఎన్ని రకాలు చేశారు చూడండి మామ. పేస్ట్రీలు బాబోయ్, ఎన్ని తింటే అన్ని తినచ్చు మామ. రకరకాల ఐటమ్స్ అన్నీ పెట్టి ఇవన్నీ మనం తినలేము, కానీ ఏయో రెండు రకాలు అయితే తినగలమా. ఇది చూడండి మామ, డిఫరెంట్గా కేక్ అంట ఇదేదో. ఇది కూడా చాక్లెట్ ఫౌంటైన్ మామ. మామా ఇది వచ్చేసి స్వీట్ల బండ్ మామ. మొత్తం ఈ బండ్ అంతా కలిపి స్వీట్లతో నింపేశారు, రకరకాల స్వీట్లతో నింపేశారు మామ. మనం ట్రై చేసిన స్వీట్ పేరు వచ్చి కేసర్ పట్టి మామ. ఇది చూడమామా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో. ఇది తింటే ఇంకా మీరు ఇంకా అమోఘం అంతే, ఇంకా మామూలుగా లేదు స్వీట్ అయితే. నాకు తెలియని డిఫరెంట్ టేస్ట్తో మా ఆవిడైతే ఆ కేసర్ పట్టి ఐస్ క్రీమ్ వేసుకుని టేస్ట్ చేశారు మామ. మామ మొత్తానికి అన్ని రకాల ఫుడ్ టేస్ట్ చేసాం. లాస్ట్గా షవర్మా మిగిలిపోయింది మామ. షవర్మా కూడా తీసుకుని ఆ చపాతీ వేసి చపాతీలు వెజిటేబుల్స్ వేసి దాంట్లో కొంచెం చికెన్ వేసి దాని మీద మైనేస్ వేసి ఇచ్చాడు మామ. చాలా బాగుంది, మీరు మాత్రం టేస్ట్ చేయడం మర్చిపోకండి. మా షవర్మా కూడా లేపేసాను. నెక్స్ట్ పానీపూరి కూడా తిన్నామా. ఈ హోటల్ గురించి చెప్పాలంటే పిల్లలకైతే ప్రత్యేకంగా గేమ్స్ ఆడుకోవడానికి ఉంది మామ. అండ్ ఫుడ్ అయితే పిల్లలు కూడా డిఫరెంట్గా అయితే వీళ్ళు అయితే రెడీ చేశారు, అదైతే నేను వీడియో తీయలేదు మామ, సారీ మామ. మా పానీపూరి కూడా లేపడేసాం మామ. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఫ్రూట్ సలాడ్ ఇచ్చి అలా ఫ్రూట్ సలాడ్ నేను మొక్కలు తిని లాస్ట్లో మొక్కలతో చేసుకుంటూ తిన్న తర్వాత కొడుకుంటే ఉంది మామో, చాలా బాగుంది మామ. ఆ ఉయ్యాలు ఊగుతుంటే బాబోయ్. మా ఈ బఫెట్ పేరు వచ్చి అతిపెద్ద బ్రంచ్ మామ. దీని కాస్ట్ వచ్చి 11.99. ఇది ప్రతి సండే కూడా దొరుకుతుంది 12 to 3 PM. మీరు మాత్రం అసలు మిస్ అవ్వకండి, ప్రతి ఒక్కరు వెళ్ళి టేస్ట్ చేయండి మామ. అది మావ మ్యాటర్. ఇదైతే మన ఛానల్ పేరు మావ, నువ్వైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు. నీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టు మావ. లైక్ కొట్టలేదు నువ్వు.